ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది క్యాన్సర్. దేశంలో చాలా మంది స్త్రీలు ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే దాన్ని ఆపడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఖచ్చితంగా మహిళలు పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. పాప్స్మియర్ టెస్ట్ అనేది గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్. గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మహిళల ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన భాగం కాబట్టి సెక్స్ లో పాల్గొనటం ప్రారంభించిన వయసు నుండి స్క్రీనింగ్ చేయించుకోవాలి. అయితే మహిళలు ఎప్పుడు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షను పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి అనేది వారి వయస్సు మరియు వారి ఆరోగ్య చరిత్రను బట్టి ఆధారపడి ఉంటుంది. 21 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల వయసు గల స్త్రీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఇక 30 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు గల మహిళలకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవాలి. అయితే సెక్స్ లో తరచుగా పాల్గొనిన మహిళలు 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవచ్చు. సెక్స్ లో తరచుగా పాల్గొనేవారు ఏదైనా అనుమానం కలిగిన పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవచ్చు. ఇక పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవటం వల్ల ఒకవేళ క్యాన్సర్ సంబంధిత లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలోనే చికిత్స చేయటానికి వీలవుతుంది. పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవటం వల్ల గర్భాశయ ఆరోగ్యం మనకు తెలుస్తుంది. దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ బారి నుండి కాపాడే అవకాశం ఉంటుంది. పాప్స్మియర్ స్క్రీనింగ్ పరీక్ష 70% గర్భాశయ క్యాన్సర్ మరణాలను నిరోధిస్తుంది. ఇది క్యాన్సర్ ని గుర్తించే పరీక్ష కాదు. క్యాన్సర్ కు సంబంధించి కణాలు ఏవైనా గర్భాశయ ముఖద్వారంలో ఉంటే వాటిని గుర్తించి హెచ్చరించే పరీక్ష. HPV కారణంగా గర్భాశయంలో సెల్యులార్ మార్పును గుర్తించడం పాప్స్మియర్ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ రాకముందే పాప్స్మియర్ టెస్ట్తో స్క్రీనింగ్ చేసుకుని దాన్ని రాకుండా అడ్డుకోండి. సర్వైకల్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే ముందు దానిపై అవగాహనే ముఖ్యం.